మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు. ఐ కీప్ మై వర్డ్, యూ టు కీప్ యువర్ వర్డ్. దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్. వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్. అరే నేనెవరు అనుకుంటున్నావరా? రెండు రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా? ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను. వెయిట్ 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 వెయిట్, ఎవరమ్మా వాళ్ళంతా? కిడ్నాపర్సా? నువ్వే కిడ్నాప్ చేసి పైగా ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతావా? నువ్వు బాగుపడగురా, నువ్వు నాశనం అయిపోతావు. ఒరే పొట్టడా, నీకు బీపీ, షుగర్, పైల్స్, ఇబోలా, స్వైన్ ఫ్లూ అన్ని రావాలి. యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ మీ. ఐ యామ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ అంత లేవు. ఐట్ కూడా ఎందుకు? నో డిటెక్టివ్ ఏంట్రా? అసలు నేను ఈ ఇల్లు ఎవరిది? నాదే. ఈ రూమ్ ఎవరిది? నాదే. ఈ చైర్ ఎవరిది? నాదే తల్లి. అంటే నీకు తెలియకుండానే ఇంట్లోకి, నీ రూమ్ లోకి, నీ చైర్ లోకి నేను ఎలా వచ్చానరా? ప్రమాణ పూర్తిగా నాకు తెలియదమ్మా, కావాలంటే మీ అమ్మని అడుగు. అమ్మ పేరు ఎత్తావో చంపేస్తాను. నువ్వెక్కడ దొరికావే తల్లి? నేను కాదమ్మా. లుక్ ఎట్ మై ఐడెంటిటీ. లుక్, లుక్ క్లియర్లీ. ఓహో, కిడ్నాప్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా? ఎవరికి దొరకకుండా నీ కేసులని నువ్వే టేకప్ చేస్తున్నావు అన్నమాట. నీ బట్ట బుర్రలో ఎన్ని తెలివితేటలు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్. చెప్తే వినవేంటి? నాకు తెలుసు నువ్వే కిడ్నాపర్, కిడ్నాపర్, కిడ్నాపర్. అసలు నీ సంగతి పిచ్చిదేంట్రా? నేను కిడ్నాప్ చేశానంటది ఎవరు సార్? శృతిరా? శృతి ఎవరు సార్? శృతి ఎవరంటావేంట్రా? హీరోయిన్ రా? టీవీలో ఉందా సార్? టీవీలో కదా, పై గదిలో ఉంది. అసలు నేను కిడ్నాప్ చేయటం ఏంట్రా? ఊరుకోండి సార్, మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు, ఆడపిల్లని ఏం చేస్తారు? అవునరా, ఆ విషయం తెలుసు కదా. అవును, మీరు ఇక్కడే ఉంటారు కదా, అది పైగదిలోకి ఎలా వచ్చిందిరా? మాకన్నా ముందు మీరే వచ్చారు సార్, ఆ తర్వాత మేము వచ్చాం, మాకెలా తెలుస్తుంది సార్? కరెక్టే కదా. మరి శృతి ఆ గదిలోకి ఎలా వచ్చిందిరా? బేబీ, నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా. నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా. అలాగే జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పమ్మా. రై సార్, ఆ ప్లాస్టర్ తీసేయ్. సచ్చినోడు, నీ ముందెవరున్నారు? నువ్వు. నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. కరెక్ట్ సార్. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? నువ్వేగా. నేను కిడ్నాప్ చేయటం ఏంటే? ఇదిగో, యాక్టింగ్ బాగానే చేసావులే గానీ నన్ను నమ్మించలేవు. యాక్టింగ్ నా బ్లడ్ లో ఉంది తెలుసా? మర్యాదగా అప్రూవర్ గా మారి పోలీసులకి లొంగిపో, లేకపోతే నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కిలేరేదంటారు లైఫ్ అంతా. ఇది నన్ను ఏదో చేయడానికి పుట్టిందిరా? నా వల్ల. రాగండి సార్, మీరు రాగండి, మీరు కూర్చోండి సార్, నేను మాట్లాడతాను కదా. చూడండి, ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, ఒకసారి క్లారిటీగా చూడండి. నిజంగా కిడ్నాప్ చేసింది మా బాసేనా? మీరెవరు? వీళ్ళు నా స్టాఫ్, నాలో హాఫ్. అడుగుతున్నాడుగా చెప్పు. ఓహో, డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీల్ అన్నమాట. మేకింగ్ ఇది టేకింగ్ వీల్ దా? అర్థమైంది. మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు. బా, దీని ఏం చేయలేరు. ఏం చేయలేము. రాష్ట్రేషన్ ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు? చిచ్చి చిచ్చి చిచ్చి, నాకేమీ అర్థం కావట్లేదు. నా వెనకాలేదో జరుగుతుందిరా. ఊరుకోండి సార్, ఆడపిల్ల అంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు, గుర్తు తెచ్చుకోండి. పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఏమన్నా ల్యాప్టాప్ ఏంట్రా? కిడ్నాప్ రా? పాపరా. ఏంట్రా పాపం, ఏంట్రా మీరు అనేది? సార్, అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మ్యాన్ ఆన్ ఫైర్ ఆరిపోద్ది, పాస్పోర్ట్ చిరిగిపోద్ది. రే, మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా? సార్, మీరు ఏమనుకోనంటే ఒక ఐడియా చెప్తాను సార్. ఏంటోరా? ఏ లఫ్ట్ గార్డ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది, చెప్పరా. సార్, దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది. రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే టేస్ట్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇయ్యరా బాగుందిరా? ఏం బాగుంది సార్, మత్తు దిగ్గానే మొత్తం గక్కేస్తుంది. కిడ్నాప్ కి 7 ఏళ్ళు, బిల్డప్ కి 3 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు. కరెక్టే సార్. ఏంటి, బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా? యుఎస్ లో ఉండవు, ఇండియాలో ఉంటాయి. ఇది కరెక్ట్. ఓహో, మరిప్పుడు ఎలా రా?
అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మ ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్. ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు, మీరే పోలీసులు డీల్ చేసి మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు కదా. వాడు ఎప్పుడు దొరుకుతాడ్రా? ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది వాళ్ళే కదా, డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్ళాలి కదా. ఓహో, బఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. రే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా. టిఫిన్ చేయండి అమ్మా. వద్దు, నిన్నటి నుంచి మీరేం తినలేదు. అమ్మని కదా ఆకలేయట్లేదు. శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు. ఉండాలి, కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి. లేదు, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. కాఫీ అని కప్పలు అరుస్తావేంటి? కప్పలు కాఫీ తాగవరా చెప్ప మొహం. నా మొహం చెప్పలా ఉంటుంది ఏంట్రా? లే సార్, ఎవరన్నారు? ఇదే, నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మీకెలా తెలిసిందమ్మా? ఐ నీడ్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీలు, ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు. ఇదేమన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావంటి? నీ ఇష్టం వచ్చిన ఆటలు ఇవ్వడానికి ఇచ్చిన కాఫీ తాగు. కాఫీ కూడా కొనివ్వలేని నోడివి, కిడ్నాప్ ఎందుకు చేసావరా? స్టార్ బక్స్ కెళ్ళు, నా పేరు చెప్పు, అక్కడ ఇస్తారు. స్టార్ బక్స్ కెళ్ళు, దాని పేరు చెప్పు, దానికి ఒక కాఫీ, నాకు ఒక కాఫీ తీసుకో. అక్కడికి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్, మనం అందరం దొరికిపోతాం. అయితే ఒక పని చేయరా, నువ్వు ఈ కాఫీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి. ఆ కాఫీ నాకొద్దు, నీ మొహాన్ని కొట్టుకో. ఓకే, కూల్ అయిన తర్వాత నా మొహాన్ని కొట్టుకుంటాను. ఏం చేస్తాను? ఇది ఎక్కడ దొరికిందిరా? కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతుందేంట్రా? నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను, జాగ్రత్త. సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాను సార్. మెయింటెనెన్స్? ఇదొక బొక్క మళ్ళీ మాకు తీసుకో. పందా సార్, తన హీరోయిన్ సార్, తన పప్పు సాంబార్ తినదు, బాదం పిస్తారే తింటది, పైగా తన డ్రెస్సులు కూడా లేవు. ఓ పాతికి వేలు ఇచ్చేతే. పాతిక వేల? నీ బాబు సమయం ఏమైనా ఉందనుకున్నావు? ఇక్కడ ఇదిగో 10,000. ఫుడ్ సంగతి నువ్వు చూడు, డ్రెస్ సంగతి నేను చూసుకుంటా. మేడం, ముంబై నుంచి కొరియర్ వచ్చింది. నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం, దాని బర్త్డే ఆర్డర్ ఇచ్చాం, అంతా అయిపోయాక వచ్చింది. జ్యోతి గారు, మీరేం బాధపడకండి, తనకేం కాదు, నేనున్నాను కదా. నువ్వున్నావా? ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం. ఓదార్చున్నానండి మిస్టర్. ఈ బిజినెస్ నాది, ఈ కేసు నాది. స్టాండ్ అప్, స్టాండ్ అప్ అయితే. మీకు సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా? జ్యోతి, రాత్రి నీ కల్లోకి వచ్చాను, నువ్వు కనపడలా. రాత్రి నేను నిద్రపోలేదు. ఓ, కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా? లేదే. వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా? నేను చెప్పింది గుర్తుందిగా, బీ కేర్ఫుల్. ఏం చెప్పలేదే. బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా. అది నాకు తెలుసులే. హలో, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు. రే, నా కూతురు అమ్మాయి కురాలరా, ఇండీసెంట్ రా. ఇండీసెంట్ కాదు, ఇన్నోసెంట్. అదే ఇన్నోసెంట్ రా. ఏం జ్యోతి, ఆ పొట్టోడు అక్కడే ఉన్నాడా? పొట్టోడా? ఆడు మాట్లాడేది నా గురించేనా? ఇంకెవరు? మీరే. రై, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసురా? రమ్మి, బయటపడ్డావా? బట్టంటే నువ్వేనా? ఎస్, 100% నేనే. పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేస్ నువ్వును. అవును, నాకు తెలియక అడుగుతాను, యుఎస్ లో 5 లక్షల ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి ఉంటావు కదరా, ఎద్దవ్వా. నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా? నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్ వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా. అవును, మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా. అరే, అది నా ఫోటో కాదురా, ఫేక్ ఫోటోరా? తర్లే గాని జ్యోతి, ఆ పొట్టడు సంగతి మనకి ఎందుకు? కానీ అమౌంట్ రెడీ అయిందా? 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా, ఆటో స్టేషన్ నుంచి రావాలి. ఆటో స్టేషన్ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేలే, అంత డబ్బు ఇప్పుడు కుదరదు, కొంచెం టైం పట్టుద్ది. ఐస్ క్రీమ్ 3 గార్డ్ తో కలిసి పిచ్ చేసేసావు అనుకో, నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది. ఉంటా. మిస్టర్ ఏసీపీ, శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమీడియట్. నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు, పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది.
ప్రతి వాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం. డూ వాట్ ఐ సే, ట్రెస్ అవుట్.